జ్ఞానాంజనా శలాకయ చక్షురోమిలితం చేయి తస్మై శ్రీ గురవే శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా పదాది స్వపదం వందేహం శ్రీ శ్రీయుతపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాత సహగణా సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత సప్తకాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియే నమో విష్ణుపాద కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వామీకి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధువ్యయేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసవి గౌర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో ఈరోజు శ్రీ రామానందరాయ ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క చాలా ఉత్కృష్ట చైతన్యంలో ఉత్కృష్ట భక్తుడో శుద్ధ భక్తుడో చైతన్య మహాప్రభు అంతరంగికల్లో శ్రేష్ఠుడు ఆయన యొక్క తిరోభావ దినం. దాని సందర్భంగా ఆయన కోసం ఈరోజు చర్చిద్దాం. రామానందరాయ అన్నది అసలు చైతన్య లీల గౌరలీలలో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణలీలలో ఉన్న ప్రతి ఒక్కరు గౌరలీలలో మళ్ళీ వచ్చాడు. కృష్ణలీలలో కృష్ణుడు చైతన్య మహాప్రభు వచ్చాడు కాబట్టి ఆయనతో పాటు కృష్ణలీలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చైతన్య లీలలో కూడా ఏదో పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆ విధంగా ఇక్కడ చైతన్య లీలలో ఈ రామానందరాయ్ కృష్ణ లీలలోని ఇద్దరు పాత్రలు ఇద్దరు తాలూకా సంగమం, ఒకటి అర్జునుడు రెండవది విశాఖ సఖి. విశాఖ సఖి రామానందరాయ వచ్చింది, అలాగే పాండవుల్లో అర్జునుడు కూడా రామానందరాయగా వచ్చాడు. సో ఈ విధంగా ఇద్దరు తాలూకా కలయిక రామానందరాయ. రామానందరాయ యొక్క తండ్రి గారి పేరు భావానందరాయ్. భావానందరాయకి ఐదుగురు పుత్రులు కుమారులు, అందులో పెద్దవాడు రామానందరాయ్. ఆ రామానందరాయ అర్జునుడే రామానందరాయ ఇక్కడ అవతరిస్తాడు. ఎందుకంటే భావానందరాయము పాండురాజు, భావానందరాయ భార్య కుంతీదేవి, వీళ్ళిద్దరు ఐదుగురు ఐదు పాండవులు. రామానందరాయ అర్జునుడు మొదటివాడు, రెండవ వాడేమో
గోపీనాథ్ పట్నాయక్, మూడో ఆయనేమో సుధానిధి, నాలుగో ఆయన పేరు కళానిధి, ఐదో పేరు మణినాథ, సారీ మణినాథ్ వాణినాథ్. ఇలాగ ఈ ఐదుగురు పిల్లలు. అయితే అసలు మొట్టమొదటిసారిగా చైతన్య మహాప్రభు చైతన్య లీలలో రామానందరాయ తాలూకు ఇంట్రొడక్షన్ ఎట్లా అవుతుంది, సారవం పట్ట జరగడం అవుతుంది. చైతన్య మహాప్రభు చైతన్య సన్యాసం తీసుకుని జగన్నాథపురికి వచ్చి ఉంటాడు. ఉన్న తర్వాత రథయాత్ర, ఫస్ట్ మొట్టమొదటి రథయాత్ర చూసిన తర్వాత ఆయన దక్షిణ భారతదేశం మొత్తం ప్రచారానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. దానికి భక్తులందరూ విరహం వలన వదలలేక చాలా సార్లు అవుతాయి, అవన్నీ పెద్ద కథ. ఇద్దరు మొత్తం మీద ఫైనల్గా అందరికి పర్మిషన్ తీసుకుని ఆయన బయలుదేరతాడు. బయలుదేరుతున్నప్పుడు సార్వం భట్టాచార్య, ఎవరైతే పూరి రాజైన ప్రతాపరుద్ర మహారాజు యొక్క రాజగురువు, ఆయన చైతన్య మహాప్రభువుకు చెప్తాడు, నువ్వు సౌత్ దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్తున్నప్పుడు విద్యానగర్ అనే చెప్పు అనే అనే ఒక రాజ్యం ఉంది, అదే రాజమండ్రి దగ్గర. రాజమండ్రి యాక్చువల్ విద్యానగర, రాజమండ్రి ఏరియా ఇప్పుడు కొవ్వూరు. ఆ విద్యానగర్ దగ్గర రామానందరాయ్ అని చెప్పి ఒక గవర్నర్ ఉన్నాడు, ఆయన కలవడం మర్చిపోవద్దు, కలిసి రండి అని చెప్తాడు. అంతేకాదు మళ్ళీ చెప్తాడు, ఆయన శూద్ర జాతి చెందినవాడు, కర్ణాలు జాతి, శూద్ర జాతి చెందినవాడు కాబట్టి శూద్రుని చెప్పి నువ్వు ఆయన్ని తక్కువ అంచనా వేసి, శూద్రులు అంటే పెద్ద అంటే వేద జ్ఞానం కంటే ఉండదన్న ఉద్దేశం మీద ఆయన్ని తక్కువగా అంచనా వేసి ఆయన కలవకుండా రావద్దు, ఇది నా ప్రత్యేకమైన టీచర్గా, ఆయనతోటి నువ్వు కలిస్తే నువ్వు ఎంతో ఆనందిస్తావు అని చెప్తాడు. చెప్తే చైతన్య మహాప్రభు అంటాడు, ఏమిటి అంత విశిష్ట అంత విశిష్టత అని. అంటే అప్పుడు చెప్తాడు, నేను అంతకుముందు కలిశాను ఆయన్ని, కలిసినప్పుడు ఆయన ఇలాంటి ఏవో తత్వం రాధాకృష్ణ లీలలో చెప్తే నేను అంత సెంటిమెంట్ ఇష్టం అనుకునేవాడిని, అంత సెంటిమెంటు ఆ లీలలు ఏంటి, అలా చేసుకోవడం ఏంటి, వాళ్ళు వాళ్ళు ఎన్నో ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ సెంటిమెంటు అని అనుకునేవాడిని. కానీ ఈరోజు నేను తెలుసుకుంటున్నాను ఆయన గొప్పతనం ఏంటో. అంచేత నువ్వు వెళ్ళి ఆయన కలిస్తే నీకు కూడా ఆనందం ఏంటో తెలుస్తుంది, అంచేత తప్పనిసరిగా వెళ్ళి కలువు అని చెప్తాడు. చెప్తే చైతన్య మహాప్రభు అంటారు, నీలాంటి మహాత్ములు చెప్తే ఆయన నేను కలవకుండా ఎలా ఉంటాను, తప్పనిసరిగా కలుస్తానని చెప్పి వెళ్ళిపోతారు. పూరి నుంచి వదిలిన తర్వాత శ్రీ కుర్మక్షేత్రం వెళ్తాడు, అక్కడ దర్శనం చేసుకుంటాడు. కుర్మక్షేత్రం తర్వాత సింహాచలం వెళ్తాడు, అక్కడ కూడా దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దక్షిణ వైపుకి వెళ్తూ నాట్యం చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ గోదావరి తీరానికి వస్తాడు. అప్పుడు గోదావరి తీరం అంతా కూడా ఎంతో దట్టమైన అడవులతో ఉండేదట. ఇప్పుడు దట్టమైన బిల్డింగులతో ఉన్నది, కానీ అప్పుడు దట్టమైన అడవులతో ఉండేది. చైతన్య మహాప్రభు గోదావరిని చూడగానే ఏమన్నా గుర్తుకొచ్చింది, ఆ అడవులు చూడగానే ఆయన బృందావనం గుర్తుకొచ్చింది. ఇంకా ఆనందంతో ఆయన్ని ఆ లీల గుర్తు చేసుకుని చాలాసేపు ధ్యానం చేసి ఆఖరికి ఆ గోదావరిని దాటి ఈ ఒడ్డు చావుడికి వెళ్ళిపోయాడు. అంటే రాత్రి అంతా ధ్యానం చేసుకుని కూర్చున్నాడు. నెక్స్ట్ ఉదయాన్న ఆ ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ స్నానం గట్టా చేసుకుని మార్నింగ్ చేయాల్సిన గాయత్రి అవన్నీ చేసుకుని కూర్చొని జపం చేసుకుంటున్నాడు. జపం చేసుకున్న సమయంలో ఆయనకి దూరం నుంచి వాయిద్యాలు వినబడుతున్నాయి. అలాగ అలాగ వస్తూ వస్తూ పెద్ద పెద్ద వస్తుంది కొద్ది ఆయన దగ్గరికి వచ్చాక ఒక బల్లకి మీద ఎవరో పెద్ద జమీందారు లాగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుని వస్తున్నారు. ముందేమో వాయిద్యాలు వాయిస్తారు, వాయిద్యాలు అక్కడ
బ్రాహ్మణులందరూ మంత్రాలను చదువుతున్నారు, అనగాదుల పల్లకీలు మోసుకొస్తున్నారు, అనగాదుల వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఈ విధంగా 1000 మంది వచ్చారు, అందుబాటు వచ్చారు. ఆయన కూడా అక్కడ స్నానం చేయడానికి వస్తాడు. అక్కడ పల్లకీలు వచ్చిన తర్వాత పల్లకీలు దిగాడు. దిగగానే చైతన్య మహాప్రభు చూశాడు ఆ దిగిన వ్యక్తిని. చూడగానే ఆయనకి అర్థమైంది, ఈయన రామానందరాయ ఉంటాడని చెప్పి. ఆ వ్యక్తిని చూడగానే చైతన్య మహాప్రభు ఒక మనసు పరిగెడుతుంది ఆయన్ని, వెళ్ళి ఆలింగనం చేసుకోవాలని చెప్పి. అసలు నిలబడటం లేదు. కానీ సన్యాసి అవడం చేత సన్యాసి ఒక గృహస్థానం వెళ్ళి ఆలింగనం చేసుకోకూడదు. అందులో జమీందారు గవర్నర్ లాంటి వ్యక్తిని, ప్లస్ రెండోది శూద్రజాతి చెందిన వ్యక్తి, ఇన్నీ కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి చేసుకోకూడదని తన పరితపిస్తూ కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ ఆయన మనసు మాత్రం వెళ్ళిపోతుంది. అలాగే రామానందరాయ్ చిన్న దిగాడు, దిగి చైతన్య మహాప్రభు చూశాడు. చూస్తే చైతన్య మహాప్రభు 1000 సూర్యుల తేజస్తో వెలిగిపోతున్నాడు. ఆయనలో ఏదో ఆకర్షణ ఉంది అని ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది రామానందరాయకి. ఆయన ఎలాగొచ్చిందంటే 1000 సూర్యులు ఉన్న తేజస్సుని చేతితో అడ్డుకుంటే ఏ విధంగా అంటే అలాగా 1000 సూర్యులతో వెలిగిపోతున్న ఆయన తేజస్సుని ఈ కాషాయ వస్త్రాలతో కప్పి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. ఏదో తెలియని, ఆయనకు కూడా తెలియని ప్రేమ అభిమానం, ఎక్కడో కలిసిన వ్యక్తిలాగా, ఎప్పుడో తెలిసిన వ్యక్తిలాగా, ఎవరైతే మాట్లాడిన వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఆయనగా పరిగెట్టాలనుకుంటున్నాడు కానీ జమీందార్ అలా చేయలేడు. ఇద్దరు అక్కడ ఆయన నిలబడ్డారు, ఇక్కడ ఈయన నిలబడ్డారు. చైతన్య మహాప్రభు అలాగే కూర్చొని ఉన్నాడు. ఇంకా సన్యాసి కాబట్టి సన్యాసి దగ్గరికి గృహస్థగా చూసుకున్నా, ఏ విధంగా క్షత్రియుడిగా చూసుకున్నా, అదే గవర్నర్ కాబట్టి ఆ విధంగా చూసి ఏ విధంగా చూసుకున్నా ఆయనే వెళ్ళాలి కాబట్టి రామానందరాయ వెళ్ళి నమస్కరిస్తారు కాళ్ళకి. వెన్ని చైతన్య ప్రభు లేస్తాడు, లేచి గడ్డి ఆలింగనం చేసుకోవాలనుకుంటాడు. కానీ సన్యాసి సామాజిక పద్ధతులకి గౌరవించాలి, పద్ధతులు గౌరవించాలి కాబట్టి నియంత్రించుకుంటాడు. నియంత్రించుకొని అడుగుతాడు, నువ్వేనా రామానందరాయ అని. అంటే రామానందరాయ అంటాడు, నన్ను రామానందరాయ అంటారు కానీ నేను మీ సేవకుడిని, మీలాంటి వాళ్ళకి సేవ చేసుకున్న భాగ్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ భాగ్యం ఈరోజు దొరికింది నాకు, నిజాది మీకు సేవ చేసుకునే మీ నిత్య సేవకుడిని అంటాడు. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, మీ మాటల్లో ఉన్న మృదుత్వాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అర్థమవుతుంది సారం భట్టాచార్య ఎందుకు చెప్పాడు నన్ను మిమ్మల్ని కలవమని అంటాడు. అంటే అప్పుడు రామానందరాయ అంటాడు, యాక్చువల్ సార్వభౌమ భట్టాచార్య నన్ను ఆయన ఒక సేవకుడిగా పరిగణిస్తున్నాడు, అందుకనే నేను ఆయనతో పాటు లేనప్పటికీ కూడా ఒక యజమాని ఒక సేవకుడి యొక్క బాధ్యత ఎలాగైతే తీసుకుంటాడు అలాగే నా బాధ్యత తీసుకుని మీలాంటి సాధువుల చేత నేను ఉద్ధరించబడాలని చెప్పి నన్ను మీ దగ్గర మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, అది ఆయనకు గొప్పతనం అంటాడు. మీలాంటి సాధువులు ఎవరు గృహస్థాల ఇంటికి ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళాలంటే వాళ్ళని ఉద్ధరించడానికే వస్తారు. అలాంటిది ఈరోజు వచ్చి నా దగ్గర ఇక్కడ ఉండి నాకు దర్శనం ఇస్తున్నారంటే నన్ను ఉద్ధరించడం కాబట్టి నేను దేనికి అని చెప్పి అంటాడు. అంటే చైతన్య మహాప్రభు అంటాడు, యాక్చువల్గా సార్వభౌమ భట్టాచార్య నాకు చెప్పినప్పుడు నేను కొద్దిగా ఆతృతకి గురయ్యాను, ఎందుకంటే రామానందరాయ ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా కలవాలో ఏమి తెలియదు. కానీ దైవ కృప వల్ల ఎటువంటి
కష్టం లేకుండా అతి సులువుగా మీరు నాకు తారసపడ్డారు, అది నా అదృష్టం అని చెప్పి అంటారు. అంటే రావణ అంటాడు, లేదు మీలాంటి మహాత్మ సాధువుల్ని కలవడం అది నా ఇది అని చెప్పి ఆయన వెంటనే దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమస్కరిస్తే అప్పుడు చైతన్య మహాప్రభు లేచి ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకోగానే ఇద్దరిలోనూ కష్ట వికారాలు మొదలయ్యాయి. ఒకరికొకరు కళ్ళం నీళ్ళు వచ్చేసాయి, కంపిస్తున్నారు, రోధిస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు. కళ్ళ నీళ్ళతోటి చైతన్య మహాప్రభు రామానందరాయని తడిపేస్తున్నాడు, రామానందరాయ చైతన్య మహాప్రభు తడిపేస్తున్నాడు. ఇవన్నీ మీరందరూ చూస్తున్నారు, అక్కడ పక్కన బ్రాహ్మణులు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి సన్యాసి అయితే ఇలా సూత్రుణ్ణి ఆలింగనం చేస్తున్నాడు అని చెప్పి. అది కాబట్టి సన్యాసి అన్నవాడు ఈ రాజరికాలతో వీటితోటి దూరంగా ఉండాలి, ఈయన అటువంటి వాళ్ళని పట్టుకొని ఇచ్చేస్తున్నాడు, ఇలా పరిపరి రకాలుగా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అది చైతన్య మహాప్రభు గారు గ్రహించాడు. గ్రహించి వెంటనే వదిలేసి మామూలు స్థితికి వచ్చేసారు. వచ్చిన తర్వాత అంటాడు, నేను మిమ్మల్ని కలవడం నా అదృష్టం, మీ నుంచి నేను చైతన్య బాబు అంటాడు, మీ నుంచి నేను కృష్ణ కథ వినాలని ఇది ఉన్నాను, కానీ వీళ్ళందరి ముందు నేను చర్చించదలుచుకోలేదు, మీరు మళ్ళీ వస్తే మనం చర్చించుకుందాం అంటాడు. అంటే అప్పుడు రామానందరాయ అంటాడు, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను మీ యొక్క దర్శనం వల్ల నాతో వచ్చిన ఈ 1000 మందిలో కూడా భక్తిభావం పెరిగి భక్తి భావోద్రేకాలన్నీ బయటపడుతున్నాయి. సామాన్య వ్యక్తితో ఎవరితోటి కూడా ఇంతమందికి భక్తిభావాల ద్వారా బయటపడడం అనేది జరగదు. అంచేది మీరు ఖచ్చితంగా భగవంతు స్వరూప భగవంతుడే అంటారు, సాక్షాత్ భగవంతుడే అంటారు. ఆ నందశుద్ధుడు అయిన కృష్ణ భగవాను అయి ఉంటారని చెప్పి అంటాడు. అంటే వెంటనే చెవులు రెండు మూసుకుని, కృష్ణ కృష్ణ ఏమంటున్నావు, నేనేదో సన్యాసిని, మాయవాది సన్యాసిని, నాకు భక్తి అంటూ తెలియదు, ఇప్పుడు కూడా నిరాకార వాదనలోనూ ఆటలో ఉన్నాను, అందుకనే సార్వం భట్టాచార్య నా మీద కృపదలిచి నన్ను మీతో కలవమని చెప్పింది. అంతే నేను ఆ విషయాల్ని చర్చించి మీ నుంచి ఆ జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాను నేను అనుకుంటే. అంటే రామానందరాయ అంటాడు, నన్ను భ్రమలో పెట్టద్దు, నేను ఒకవేళ ఏమైనా చెప్పినా సరే అది మీ యొక్క కృప వల్ల నేను చెప్పగలుగుతాను అని చెప్పి ఇలా కొంతసేపు మాట్లాడుకుంటే మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారా ఏంటి అని చెప్పి వాళ్ళందరూ ఇంకా రెస్ట్లెస్ అయిపోతున్నారు, అంటే డిస్టర్బ్ అవుతున్నారు. ఇక అది గమనించి చైతన్య మహాప్రభు అంటారు, మళ్ళీ నువ్వు వస్తే మనం చర్చించుకుందాం అంటాడు, నేను కూడా ఏకాంతవాసంగా మీతోటి చర్చించాలని చెప్పి నేను కూడా ఎదురు చూస్తానని చెప్పి వెళ్ళి స్నానం చేసుకొని రామానందరాయ్ తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ ఒక్కడే వస్తాడు, ఒక్కడు ఆయనతో కూడా ఒకసారి ఇద్దరే వస్తారు. చైతన్య మహాప్రభు వీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే ఈలోపు ఒక బ్రాహ్మణుడు వస్తాడు అన్నమాట, అక్కడికి వచ్చి వాళ్ళకి భోజనానికి పిలుస్తారు చైతన్య మహాప్రభుని. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. రామానందరాయ్ వెనక్కి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. చైతన్య బాబు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి వచ్చి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఎదురు చూస్తూ ఉన్నాడు రామానందరాయ్ కోసం. రామానందరాయ్ వచ్చాడు ఒక సర్వెంట్ని తీసుకొని, ఆ సర్వెంట్ కూడా దూరంగా ఉంచి పరిగెట్టుకుని వచ్చాడు. ఆ సర్వెంట్ దగ్గర నుంచి చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన ఊరు ఎలాగైతే హిమాలయాల నుంచి గంగాదేవి ఉరుములు పరుగులు తీస్తూ బయటకు వస్తుందో ఆ విధంగా రామానందరాయ్ పరుగులు తీసుకుని వచ్చాడు చైతన్య మహాప్రభు కలవడం.
వచ్చి ఇద్దరు కాలు మీద పడి ఇద్దరు ఆలింగనం చేసుకుని చాలా సేపటి వరకు ఏడ్చారు. వాళ్ళ యొక్క భావాలను మొత్తాన్ని బయట తీసుకుని రకరకాల వికారాలు బయటపడుతున్నాయి వాళ్ళు. అది చాలాసేపు ఏడ్చిన తర్వాత కొంచెం కూర్చొని ఇంకా రామానందరాయ చైతన్య మహాప్రభు చర్చించడం మొదలుపెట్టుకున్నారు. ఆ చర్చ ఏం జరిగిందన్నది మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. అది రామానందరాయ చైతన్య మహాప్రభు సంవాదం అన్నది చాలా పెద్దది, చాలా డీప్ సబ్జెక్టు, దాన్ని మనం ప్రత్యేక క్లాసులో చెప్పుకుంటాం. ఆ చర్చించుకున్న తర్వాత అలాగ వాళ్ళు 10 రోజులు చర్చించుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం రావడం, రాత్రంతా కూర్చుని చర్చించడం కృష్ణ కథ, ఉదయాన్నే రామానందరాయ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు. రామానందరాయ్ చైతన్య మహాప్రభు అక్కడ తిరగాల, దేవుడిని కలవాలి, ఏంటన్నది ఆ విధంగా 10 రోజులు అలాగ అక్కడ చర్చించుకున్నారు. 10 రోజులు అయిన తర్వాత చైతన్య మహాప్రభు రామానందరాయని అడిగాడు, నువ్వు పిచ్చివాడివి, నేను పిచ్చివాడిని, అంచేత మన ఇద్దరికి పట్టిన పిచ్చి మనిద్దరమే మనం తీర్చుకోదాం. అంచేత నేను నీకు రిక్వెస్ట్ చేసిందంటే నువ్వు జగన్నాథ్పురికి వచ్చే ఈ లోపల నేను దక్షిణ భారతదేశంలో నా కార్యక్రమం ముగించుకొని వస్తాను. ఈ ఈ భౌతిక లౌకిక విషయాలన్నీ విడిచిపెట్టి నువ్వు జగన్నాథ్పురికి వచ్చే, నేను ఈ దక్షిణ భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక మన ఇద్దరు రోజు అక్కడ చర్చించుకుందాం రాత్రి అని చెప్పి చెప్తాడు. చెప్తే రామానందరాయ అంటాడు, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాను, మీరు ఆజ్ఞించిన తర్వాత నేను ఇంకా చేయకుండా ఎలాగుంటాను, మీరు వచ్చేటప్పుడు కదా నేను జగన్నాథ్పూర్ వచ్చి ఉంటాను అని చెప్తాడు. అని చెప్పి చైతన్య మహాప్రభు రామానందరాయ దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు. దక్షిణ భారతదేశం తీసుకుని ఆయన 2 సంవత్సరాలు తిరిగి మళ్ళీ వెనక్కి పూరికి వస్తాడు. అప్పటికే రామానందరాయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడ షిఫ్ట్ చేసేస్తారు జగన్నాథ్పూరి. జగన్నాథ్పూరి చేసేస్తే అదే భావానందరాయలందరూ. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం వెళ్ళి వచ్చిన తర్వాత అందరు భక్తులు వచ్చి కలుస్తుంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కలవలేదు కాబట్టి అందరూ వచ్చి కలుస్తారు. కలిసిన సార్వభౌమ భట్టాచార్య ఈ భావానందరాయ్ రామానందరాయ్ యొక్క తండ్రిని పరిచయం చేస్తారు. ఈయన పేరు భావానందరాయ్, ఈయన రామానందరాయ్ యొక్క తండ్రి గారు, రామానందరాయ్ ఈయన యొక్క ప్రథమ పుత్రుడు అని చెప్పి అప్పుడు చెప్తాడు చైతన్య మహాప్రభు. మీరు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను, సాక్షాత్ పాండురాజు, మీ పుత్రులు 5 గురు పాండవులు, నీకు కావాల్సిన వాడు నువ్వు, నిన్ను ఎప్పుడు కూడా పై వాళ్ళగా చూసుకోలేదు అని చెప్తాడు. అంటే అప్పుడు భావానందరాయ అంటాడు, నా కొడుకులందరూ కూడా మీ సేవకి అంకితం అయిపోయారు, వాళ్ళందరూ మీ సేవకులుగా స్వీకరించండి అంటాడు. అంటే అప్పుడు చైతన్యమహాప్రభు అంటాడు, రామానందరాయ కోసం ఏం చెప్పినావు, ఆయన గుణగానం చేయడానికి నాకు కూడా మాటలు రావడం లేదు, ఆయనకి కృష్ణ భక్తిలో ఉన్న జ్ఞానం ఇంకెవరికి లేదు అంత జ్ఞానం అని చెప్తాడు. చెప్తే అప్పుడు భావానందరాయ అంటాడు, నా పుత్రులందరూ రకరకాలుగా ఏదో ఒక కార్యాలు అంగే చేయడు, చిన్నవాడైన వాణీనాథ్ ఒక్కడే ఖాళీగా ఉన్నాడు, దయచేసి ఆయన్ని మీరు మీ పర్సనల్ సెక్రటరీగా ఉపయోగించుకోండి, అంతేకాదు చెప్తున్నాను మీకు ఏం కావాలని నన్ను మొగవాటం లేకుండా అడగండి అంటాడు. నాకు 5 పుత్రులు ఉన్నారు, ఇంత ధనం ఉంది, సంపద ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అయినా సరే నేను మీకు శరణాగతి తీసుకుంటున్నాను, మీ సేవకునిగా ఉంటున్నాను. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది రామానందరాయ ఎందుకు ఇంత గొప్ప శ్రేష్ఠ భక్తుడు అయ్యాడు అని చెప్పి భావానందరాయని కొద్దిగా పొగుతాడు. పొగిన తర్వాత తప్పనిసరిగా అడుగుతాను, ఎందుకంటే మీరు ఇప్పుడు పరాయి వారు కాదు, మీరు కావాల్సిన నాకు బంధువులు, ఇది పాండురాజు పాండవులు బంధువులే కదా కృష్ణుడు, అంచేత మీ దగ్గర నేను మొహమాట పడాల్సిన అవసరం లేదు, నేను కావాల్సిన తప్పనిసరిగా అడిగి మీ దగ్గర నుంచి అడిగి
తీసుకుంటా అని చెప్పి పంపిస్తాడు. సో ఈ విధంగా పంపించినప్పుడు రామానందరాయ్ ఎక్కడ ఉన్నాడని అడిగితే, రామానందరాయ్ ఇంకా 4-5 రోజులు వస్తాడు, వచ్చి కలుస్తాడని చెప్పి భావానందరాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర మొత్తం ముగించుకుని వచ్చిన తర్వాత రామానందరాయ్ పూరికి వస్తాడు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత రావడం రావడమే, రామానందరాయ్ తిన్నగా చైతన్య మహాప్రభు ఊరికి వచ్చేస్తాడు. వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. చైతన్య మహాప్రభు మళ్ళీ గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఆవిడ అక్కడ చాలా మంది భక్తులు ఉంటారు, స్వరూప దామోదరు, నిత్యానంద ప్రభు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఏంటి చైతన్య మహాప్రభు ఎవరు ఎప్పుడు లేదు రామానందరాయతో ఇంత ఆప్యాయంగా ఇంత ఇదిగా మసలుతున్నాడు అని. అప్పుడు చైతన్య మహాప్రభు రామానందరాయని అడుగుతాడు, ఎలా ఉన్నావు ఏమిటని. అంతా అంతా మీ దయవాళ్ళు అంతా బాగానే ఉన్నాను అని. దానికి ముందే రామానందరాయ వచ్చి కలవడానికి ముందే అందరి భక్తులు కలుసుకుంటుంటే ప్రతాప రుద్ర మహారాజు కూడా తను కలవాలనుకుంటాడు, తను కూడా వచ్చి కలవాలనుకుంటాడు. అందుకని అపాయింట్మెంట్ అడుగుతాడు, రాజుగా నేను వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను, నాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి. అది సారవం భట్టాచార్య వచ్చి అడుగుతాడనమాట మహాప్రభు, చైతన్య మహాప్రభు ఏమంటే, ఇలాగా మన రాజు ఎవరైతే ఈ ఫెసిలిటీస్ అన్ని కనిపిస్తున్నారో, ఇక్కడ భక్తులందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడో ఆయన వచ్చి కలవాలనుకుంటున్నాడు. చి ఏమిటి అనుకుంటున్నారు చైతన్య మహా వెంటనే తిరస్కరిస్తాడు. ఒక లౌకికవాది లేదంటే ఒక స్త్రీతోటి సాంగత్యం ఒక సాధువుకి విషంతో సమానం. అంచేత నేను అటువంటి ఆయనతోటి నేను సహవాసం చేయను, ఆయన నేను కలవదలుచుకోలేదంటాడు. అంటే సారవ భట్టాచార్య చెప్తాడు, మీరు చెప్పింది ఖచ్చితంగా కరెక్టే, కానీ ప్రతాపృత మహారాజు మీరు అనుకున్నట్టుగా లౌకికవాది కాదు, ఆయన చాలా శుద్ధ భక్తుడు, అంచేత మీరు ఆయన కలవచ్చు అంటాడు. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, ఆయన భక్తుడై ఉండొచ్చు కానీ రాజే, రాజు ఎంతైనా రాజే, రాజుని కలవడం ఒక సన్యాసి రాజుని కలవడం నిషేధం కాబట్టి నేను కలవదలుచుకోలేదు. అలా కాదంటే అప్పుడు అంటాడు, మరోసారి కానీ ఈ ప్రస్తావన వస్తే నేను పూరి ఉంచి వెళ్ళిపోతాను అంటాడు. అనేటప్పటికి ఇంకా సారం భట్టాచారికి ఏమన్నాక వెళ్ళిపోతాడు. అప్పుడు రామానందరాయ వస్తాడు, వచ్చి కలిసిన తర్వాత అడుగుతాడు ఎలాగ వచ్చావంటే, అప్పుడు చెప్తాడు ఎలాగ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఆజ్ఞానుసారం నేను వెళ్ళి మా రాజుగారైన ప్రతాపరుద్ర మహారాజుకి నేను వెళ్ళి చెప్పాను, ఓ రాజా నేను ఇంకా ఈ లౌకిక విషయాలు నేను పట్టించదలుచుకోలేదు, నేను వెంటనే దీనికి రాజీనామా చేసి నేను చైతన్య మహాప్రభు యొక్క సేవలో నియుక్తులవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. మీ యొక్క శుద్ధ నామాన్ని విన్న వెంటనే ప్రతాపరుద్ర మహారాజు వెంటనే లేచి నిలబడ్డాడు, నిలబడి చేతిని నమస్కరించాడు. నమస్కరించి మీరు ఎంత అదృష్టవంతులు, మీకు చైతన్య మహాప్రభుతో ప్రభుకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని చెప్పి ఎంతో ఆనందంగా మీ పేరు చెప్తూ, మీ పేరు వచ్చేస్తున్నప్పుడు ఆయనలో కంప రోమాంచ కంప కంప అన్నీ కలుగుతున్నాయి, మీ మీద అంత అభిమానం అంత ప్రేమ ఉంది. అంతేకాదు ఎప్పుడైతే నేను చెప్పాను మీ సేవకు అవుతున్నా సేవకు నేను వెళ్తానని చెప్పి వెంటనే అన్నాడు, నిస్సంకోచంగా నిర్భయంగా వెళ్ళండి, ఎటువంటి భయం లేకుండా. మీ శాలరీ మొత్తం మీకు ఎంత శాతం వస్తుందో అంత శాలరీ పెన్షన్ పెన్షన్గా ఇస్తున్నాం, పెన్షన్ పెన్షన్గా ఇస్తున్నాం అని చెప్పి, పెన్షన్ పెన్షన్ అంట కదా తెలుగులో, పెన్షన్గా ఇస్తున్నా అని చెప్తాడు. అంతేకాదు జగన్నాథపురిలో మీ ఫ్యామిలీ మొత్తానికి అన్ని వసతులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చేశాడు అని చెప్తాడు. అదంతా విని చైతన్య బాబు చాలా ఆనందిస్తాడు. ఆనందించిన తర్వాత అంటాడు అన్నమాట, అంచేత మీరు ప్రతాపరుద్ర మహారాజు కలవాల్సిందే అనేసి మళ్ళీ అంటాడు రామానందరాయ్ అంటాడు,
చేయించండి. అదే సార్వభౌమ భట్టాచార్య చెప్పినప్పుడు కోపడ్డాడు. రామానందన చెప్తే అంటాడు, నీలాంటి శుద్ధ భక్తుడికి ఆయన సేవ చేశాడు కాబట్టి కృష్ణుడు తప్పగా ఆయన మీద కృప చూపిస్తాడు అని చెప్తాడు. అంచేత తొందర పడద్దు, అన్ని కృష్ణ కృప ఆయనకి రోజు జరుగుతుంది, కృష్ణ కృప వల్ల అన్ని కోరికలు తీరుతాయని చెప్పి వెళ్ళిపోతాడు, చెప్పేస్తాడు. చెప్తే రామానందరావు కూడా ఇంకేమన్నాడు, అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతాడు, అవును మీరు జగన్నాథ్ గురి దర్శనం జగన్నాథ్ దర్శనం చేసుకుని ఇచ్చారన్నాడు. అడిగితే ఏది రావడం రావడం మీ దగ్గరికి వచ్చి అంటాడు. అరే ఎంత అపచారం చేశారు, ముందు ఈ పూరిధామకి నాథుడైన జగన్నాథుని దర్శించకుండా నా దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఎంత అపచారం చేశారు అంటాడు. అంటే అప్పుడు రామానందరావు అంటాడు, నా కాళ్ళు రథం లాంటివి, నా మనసు రథసారథి. రథసారథి ఎలా నడిపితే అలాగా రథం వెళ్ళిపోతుంది కదా. అంచేత నా మనసు అంతా మీతో నిండిపోయింది, చిన్న మనసు ఎప్పుడు కూడా మీ యొక్క దర్శనాన్ని కోరుకుంది కాబట్టి రథసారథి తీసుకొస్తే రథం ఇటు వచ్చేసింది అంటాడు. అనగానే చైతన్య మహాప్రభు రామానందరావు యొక్క ప్రేమకి ఆనందపడతాడు, వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి ముందు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలని చెప్తాడు. అలాగే అని చెప్పి జగన్నాథ్తో ఇద్దరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా రామానందరాయ్ పూరిలో వచ్చి జగన్నాథ్ పూరిలో వచ్చి చైతన్య మహాప్రభు కలుస్తాడు. అక్కడి నుంచి రోజు రాత్రులు రామానందరాయ్ చైతన్య మహాప్రభు కూర్చుని కృష్ణ కథ చర్చిస్తూ ఉండేవాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడు చూసినా కీర్తన చేయడం, జపం చేయడం, నాట్యం చేయడం ఇవి తప్ప ఇంకేం చేసేవారు కాదు. కానీ ఇద్దరితో మాత్రం ఈ తత్వాన్ని చర్చించేవారు. అదెవరంటే స్వరూప దామోదరు రామానందం. వీరిద్దరితోటే ఆయన ఈ తత్వం కృష్ణ తత్వాన్ని చర్చించేవారు. మిగతా వాళ్ళందరితో కూడా ఆయన ధ్యానం చేయడం, కీర్తన చేయడం, లేదంటే మామూలుగా నృత్యం చేయడం, నృత్యాలు జపం చేయడం ఇవి తప్ప ఏదేది ఏం చేసేవాడు కాదు. అందుకనే రామానందరాయ్ స్వరూప దామోదరు వాళ్ళిద్దరు కూడా రాత్రి వెళ్ళి రాత్రంతా పుష్టిగా చర్చించుకుంటూ కూర్చునేవారు. అందులో రామానందరాయ్ చర్చించిన విషయాలు చాలా నిగూఢంగా ఉండేవి. అవన్నీ మనం ఆ నిగూఢత చెప్పి ఇంకా దాని చైతన్య మహాప్రభు ఎంత ఆనందం, ఏ విధంగా ఆనందం పొందేవాడు, ఇవన్నీ మనం రేపటి క్లాస్లో మనం చర్చిస్తాం. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు అక్కడ జగన్నాథ్పూర్లో రామానందరాయ తోటి కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకసారి ప్రద్యుమ్న మిశ్ర అని చెప్పి ఒక బ్రాహ్మణ భక్తుడు చైతన్య మహాప్రభు గారికి వచ్చాడు. వచ్చి అడుగుతాడు, నీ యొక్క కృప వల్ల నేను మాయవాది బ్రాహ్మణ్ణి భక్తుడు వైష్ణవుడుగా మారాను, నాకు కృష్ణుడి కోసం తెలుసుకోవాలని కోరిక వచ్చింది, ఇంకా నాకు నువ్వు ఏదైనా కృష్ణ కోసం చెప్తావా అని అడుగుతాడు. అడిగితే చైతన్య మహాప్రభు అంటాడు, కృష్ణ కథ వినాలని కోరిక రావడం చాలా అదృష్టం, ఇలాంటి వాడు అదృష్టవంతులు కలిసినందుకు కలవడం వల్ల నేను అదృష్టవంతులయ్యాను. కానీ ఒకటి మాత్రం సత్యం, నేను మాయవాది సన్యాసి అంటే నాకు కూడా కృష్ణ కథ తెలియదు. నువ్వు నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే రామానందరాయ్ ఆయన దగ్గర తెలుసుకో, నేను కూడా ఆయన దగ్గర నుంచే వింటా అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్తే ప్రద్యుమ్న అలాగే కదా చైతన్య మహాప్రభు చెప్పాడు కదా అని చెప్పి వెళ్తాడు. అయితే జగన్నాథ్పురిలో జగన్నాథ్ గార్డెన్ జగన్నాథ్ వల్లభ గార్డెన్ అని చెప్పి ఒకటి ఉంది, అక్కడ ఈ రామానందరాయకి వలస ఏర్పాటు చేస్తాడు, చేయిస్తాడు మన ప్రతాపరుమారావు. ఇప్పుడు కూడా అక్కడే ఉంది అండి వాళ్ళ ఇల్లు, మనం కూడా వెళ్ళి చూడవచ్చు తాత్కాలిక ఇల్లు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ నౌకరు సేవకుడు ఉంటాడు, ఆయన చెప్తారు
నేను వచ్చానని చెప్పాను. చెప్తే కూర్చోని చెప్పి ఒక ఆసనలో కూర్చోబెట్టి ఉండే ఇప్పుడు వస్తానని చెప్తాడు. అప్పటికి రామానందరాయ్, అక్కడ ఇద్దరు దేవదాసీలు ఉంటారు, వాళ్ళకి రామానందరాయ రాసిన పాటలకి నృత్యం ఎలా నేర్పుతున్నారు. అందులో ఆయన బాగా ఆయన లగన్ నిమగ్నం అయిపోయాడు. ఎక్కడో వెనకాతలకు తీసుకెళ్లి, అంటే సైకిల్ ఎవరు లేని వంటర్ ప్రదేశాన్ని తీసుకెళ్లి అక్కడ చేరుతున్నాడు. ఈ ఎంతకి రాకపోయేటప్పటికి ప్రద్యుమ్న మిశ్ర ఏమిటి అని చెప్తే, వెనకాల ఆయన నృత్యం నేర్పిస్తున్నాడు, అది అయితే వస్తానని చెప్తాడు. ఏమిటి అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తే, రామానందరాయ్ వారిద్దరికి కూడా తన స్వహస్తాలతోటి మొత్తం అంటే ఒళ్ళు అంతటికి మసాజ్ చేసి, స్నానం చేయించి, బట్టలు వేసి, అన్ని ఆభరణాలు దుస్తి అన్ని అన్ని ఆయన అంత మసాజ్ చేస్తున్నాడు. ఇదంతా చూసి ప్రద్యుమ్న మిశ్ర అనిపిస్తుంది, ఇదే ఇదేం భక్తుడు, పరస్త్రీని ఈ విధంగా ఎలా ముట్టుకుంటాడు, ఎంత దారుణం అని చెప్పి. అంతేకాక నాట్యం వేసేటప్పుడు ఆ భంగిమలు అన్నింటినీ కూడా ఇలా దించాలి అలా ఉంచాలని చెప్పి అవన్నీ అన్ని అన్ని అవయవాలను ఆయన పట్టుకుంటున్నాడు. అది ప్రద్యుమ్న మిశ్ర చూడలేకపోతాడు, చూడలేక వచ్చేస్తాడు, వచ్చి కూర్చుంటాడు. తర్వాత ఆయన అక్కడ తీసుకెళ్తాడు, ఆ మొత్తం ట్రైనింగ్ ఇస్తాడు, ఏ విధంగా ఫేస్ మొత్తం ఎలా ఉండాలి, నవ్వు ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండాలి, భంగిమ ఎలా ఉండాలి అన్ని చేసి తీసుకెళ్ళి రాత్రికి జగన్నాథ్ దగ్గర నాట్యం చేయించి వస్తాడు. వచ్చేటప్పటికి అప్పుడు రాత్రి 11 అయిపోయి బాబు ప్రతిని అలా వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. నేను చైతన్య మహాప్రభు చెప్పాడు లేకపోతే ఎలాగంటే, వచ్చాక తెలుస్తుంది ప్రద్యుమ్న మిశ్ర వచ్చి వెయిట్ చేస్తుంది. పరిగెట్టుకు వచ్చి చైతన్య రామానందరాయ వచ్చి చెప్తాడు, ఎంత వినయంగా ఎంత నమ్రంగా చెప్తాడు, మీలాంటి వాళ్ళు దర్శనం నాకు భాగ్యం, మీలాంటి దర్శించుకోవడం వల్ల నా జన్మ సార్థకమైంది, నేను పునీతుని అయ్యాను, దయచేసి ఆజ్ఞాపించండి మీకు నేను ఏ విధంగా సేవ చేయగలను. అంటే ప్రద్యుమ్న మిశ్ర ఈయన చేసిన పనులన్నీ చూసి, ఇదే వ్యక్తి ఇలాంటి వ్యక్తితే నేను భాగవతంగా కృష్ణ కథ వింటే నాలో ఇటువంటి కామ కోరికలన్నీ పెరుగుతాయి తప్ప భక్తి పెరగదు, అంచేత ఇంటి దగ్గర మనం నేర్చుకోకూడదని చెప్పి అని చెప్తాడు. ఏం లేదు, ఉంటే వచ్చానండి మిమ్మల్ని కలవడానికి, వచ్చారంటే నేను ఇప్పుడు చూడలేదు, మనం దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. రామానందరాయ ఏం చెప్తున్నాను కూడా వినకుండా వెళ్ళిపోతాడు. రామానందరాయ మామూలుగా వెళ్ళిపోతాడు, తన పని తన పని తెలుసుకుంటాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే చైతన్య మహాప్రభు మళ్ళీ వెళ్ళేటప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతాడు, ప్రద్యుమ్న మిశ్ర కృష్ణ కథ విన్నావా అంటాడు. ఏం వినేది, అసలు మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటాడు. ఏం జరుగుతుంది తెలుసా అంటే ఇంకా అన్ని చెప్తాడు, ఇలాగ ఇలాగా ఏం జరిగిందని నీ తోచ తప్పని చెప్తాడు. అయితే ఒకటి అది కూడా చెప్తాడు, ఆయన ఏ అవయవాలను పట్టుకున్నా, ఎక్కడ పట్టుకున్నా, ఏ విధంగా చేసినా ఆయన మొఖంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి భావాల్లో భావద్రోహ్యం కానీ లేదంటే ఎటువంటివి లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాడు అంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, నువ్వు చెప్పింది సత్యం, నేను కూడా ఒక స్త్రీ ఒక బొమ్మను చూసినా సరే నా మనసు ఎంతో ఉద్రేకానికి గురవుతాడు అని రామానందరాయ అనుకుంటున్నాను. ఆయన శారీరకంగా మగరూపంలో ఉన్న ఆయన భావన అంతా కూడా గోపీ భావనలో ఉంది. ఆయన గోపికులు సేవకుడుగా, గోపికులను అలంకరించే సేవకురాలుగా ఆయన తన యొక్క నిజస్వరూపమైన విశాఖ రూపంలో, విశాఖ యొక్క భావనలో ఆ గోపికులు వీళ్ళిద్దరిని గోపికులుగా చూసుకుంటూ వాళ్ళకి సేవ చేస్తాడు తప్ప ఆయన ఎటువంటి వేరే ఆలోచన లేదు. ఆయనలా ఎవరు కూడా వ్యవహరించలేరు, ఆయన్ని అనుకరించలేరు. ఆయన యొక్క గొప్పతనానికి ఆయనే సరిసాటి. నువ్వు అటువంటి ఆయన దగ్గర కంటే వెనుకంటే నువ్వు రావడం నువ్వు చేసిన తప్పు. నువ్వు నిజంగా కృష్ణ కథ తెలుసుకోవాలనుకుంటే వెళ్ళు, మళ్ళీ వెనక్కి వెనక్కి ఆయన్ని తెలుసుకుని రా అని చెప్తాడు. కానీ ఒకటి నేను పంపించిందని చెప్పాలని చెప్తాను.
అంటే మళ్ళీ వస్తాడు. చైతన్య మహాప్రభు చెప్పాడు కాడికి తప్పదు అని చెప్పి మళ్ళీ వస్తాడు. వచ్చిన మళ్ళీ రామానందరాయ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి చెప్తాడు, మీలాంటి వాళ్ళకి సేవ చేసుకున్న భాగ్యం నాకు లేకుండా పోయింది, మళ్ళీ మీరు రారేమో అని నేను చాలా ఆందోళనకు గురయ్యాను, కానీ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీరు ఆజ్ఞాపించండి ఏ విధంగా నేను మీకు సేవ చేయగలను. అంటే ఏం లేదు, చైతన్య మహాప్రభు నన్ను మీ దగ్గర పంపించాడు, మీ నుంచి కృష్ణకథ కనుమని చెప్పాడు అని చెప్తాడు. అంటే అప్పుడు రామానందరాయ అంటాడు, కృష్ణకథ అంటే ఎన్నో ఉన్నాయి, మీరు ఏది వినాలనుకుంటున్నారో చెప్తే నేను ప్రయాస చేస్తాను మీకు ఆ వర్ణన చేయడానికి. అంటే అప్పుడు ప్రద్యుమ్న మిశ్ర అంటాడు, నేను ఒక మాయవాది బ్రాహ్మణ్ణి, నాకు భక్తి అంటే తెలియదు, ఏదో చైతన్య మహాప్రభు గొప్ప వాళ్ళ భక్తిలోకి వచ్చాడు, కృష్ణ కోసం నాకు అంతగా తెలియదు, కాబట్టి నా లాంటి వ్యక్తికి ఏదైతే నేను ఉచితం అనిపిస్తుందో అది మీరు చెప్పండి. సో అప్పుడు రామానందరాయ అది ఉదయాన్నే వెళ్తారు, ఉదయాన్నే వెళ్ళి రామానందరాయ ఇంకా అక్కడ మొదలు పెడతారు, మొదలు పెడితే ఇద్దరు మధ్య మర్చిపోతారు, ప్రద్యుమ్న మిశ్ర కూడా మధ్య మర్చిపోయాడు, ఒంటి మీద తెలివి లేకుండా వింటున్నాను, అలా రెండు మూడు అయిపోయింది మధ్యాహ్నం, లాభం లేదని చెప్పి ఆ పని మనిషి వచ్చి నాయకుడు పనిగాడు వచ్చి చెప్తాడు, స్వామి అయ్యగారు టైం అయిపోయింది కదా, లేట్ అయింది, భోజనాలు టైం అయింది కదా అని అంటాడు. అంటే అప్పుడు వాళ్ళు లేస్తారు, లేచి ప్రద్యుమ్న మిశ్ర వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ రామానందరాయ తన కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి చైతన్య మహాప్రభు గారికి వెళ్ళిపోతాడు. ప్రద్యుమ్న మిశ్ర వచ్చి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా తిన్నగా మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చేస్తాడు, వచ్చి చైతన్య మహాప్రభు పాదమే నువ్వు నిజంగా నన్ను ఉద్ధరించావు, నీకు నేను జన్మతా ఎన్ని జన్మ జన్మకి నేను రుణపడి ఉంటాను, నువ్వు ఈరోజు చూపించిన కృపని నేను ఎన్నటికీ మర్చిపోలేను. రామానందరాయ అంటే ఏదో తప్పుగా అపార్థం చేస్తున్నావు, నువ్వు నన్ను సరిదిద్దడమే కాకుండా అటువంటి భక్తుడి నుంచి నేను కృష్ణ కథ వినే భాగ్యాన్ని కలిగించావు అని చెప్పి చైతన్య మహాప్రభు పరుగురు విధాలుగా పొగుడతాడు. ఆ విధంగా దాన్ని బట్టి రామానందరాయ యొక్క భక్తి భావం ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ నిజానికి యాక్చువల్గా ప్రద్యుమ్న మిశ్ర అడుగుతాడు అనమాట, నువ్వు అక్కడ విద్యానగరంలో ఏదైతే చర్చించో అదే చర్చ నాకు కావాలని చెప్తాడు, ఫస్ట్ అడుగుతాడు, అడిగి మళ్ళీ తరచుగా చెప్తాడు. సో ఈ విధంగా రామానందరాయ తోటి ఎవరైతే ఎవరైనా సరే చర్చిస్తే కృష్ణ కథ వాళ్ళు లీనమైపోయేవాళ్ళు. సో ఒకసారి సిద్ధపక్కుల దగ్గర హరిదాస్ ఠాకూరు రూపగోస్వామి ఇద్దరు ఉన్నారు, ఉన్నప్పుడు రూపగోస్వామిని కలవడం కోసం చైతన్య మహాప్రభు రామానందరాయని తీసుకొస్తారు, ఎందుకంటే రామానందరాయ ఎప్పుడు చైతన్య రూపగోస్వామిని ఎప్పుడు కలవలేదు. రామానందరాయతో పాటు స్వరూప దామోదరు సారవ భట్టాచార్య కూడా వస్తారు, ఈ నలుగురు చైతన్య మహాప్రభు స్వరూప దామోదరు సమ్మధు స్వరూప దామోదరు రామానందరాయ సారం భట్టాచార్య నలుగురు కలిసి వస్తారు. వచ్చినప్పుడు ఆ వస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు రూపగోస్వామి కోసం చాలా పొగుడు చెప్తుంటాడు, చెప్తుంటే రామానందరాయ అనుకుంటాడు ఎవరి మహాత్ముడు చైతన్య మహాప్రభు ఎంత పొగుడుతున్నారంటే తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు దర్శనం వల్ల నా జీవితం ధన్యవంతుంది. అప్పుడు వెళ్ళి కలుస్తారు, కలిసిన తర్వాత చెప్తాడు ఈయన రూప గోస్వామి ఈయన కొన్ని డ్రామాలు రాసి నాటకాలు రాస్తున్నారు దాన్ని వినిపించు అని చెప్పి చైతన్య మహాప్రభు రూప గోస్వామి చెప్తాడు వినిపించని చెప్పి. రూప గోస్వామి తన యొక్క మొదటి శ్లోకాన్ని చెప్తాడు, అది వినగానే అందరూ ఒప్పో ఏం రాశా ఏం రాశా అంటుంటారు. అప్పుడు రామానందరాయ అడుగుతాడు, ఏం రాస్తున్నావు ఎలా రాస్తున్నావు అని చెప్పి ఇంకా చాలా డీటెయిల్ గా నాటక శాస్త్రంలో ఉన్న డీటెయిల్స్ అన్ని అడుగుతాడు, టెక్నికల్ టర్మ్స్ ఇంతవరకు ఎవరికి అర్థం అవడం లేదు. రూప గోస్వామి అవన్నీ చెప్తున్నాడు వాడి సమాధానం డీటెయిల్స్,
కానీ రూపగోస్వామి తనకు పాండిత్యాలు చూపించకూడదని చెప్పి ఆయన కొన్ని కొన్ని నాకు తెలియదని చెప్పేస్తుంటాడు. తెలుసు కానీ ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు తన పాండిత్యాలు చూపించుకోవాలని ఉద్దేశంతో ఆయన అమరవామని. అయినా సరే ఆయన రామానందరావు అన్నింటినీ అడుగుతూ ఉంటాడు, ఈ శ్లోకం చెప్పు ఆ శ్లోకం చెప్పు, ఎలా చేస్తావు ఇది ఎలా చేస్తున్నావు, అన్ని పాత్రలు ఏ విధంగా నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు, ఆ పాత్రలు పెద్దదేంటి, అన్ని చాలా డీటెయిల్ డీటెయిల్ టెక్నికల్ వర్డ్స్ అవి నాకు కూడా సగం అర్థం. సో ఈ విధంగా అన్ని అడుగుతుంటే అన్నింటి సమాధానం చెప్తాడు. అప్పుడు అదే దాంట్లో భాగం ఏంటంటే ఆయన రూప గోస్వామి మథుర ద్వారక బృందావన లీలల్ని ఒక పుస్తకం రాయమంటాడు, రాద్దామనుకుంటాడు. కానీ చైతన్య మహాప్రభు అంటాడు లేదండి దాని రెండు పుస్తకాలుగా రాయి, మథుర ద్వారకలీలు ఒక పుస్తకం, బృందావన లీలు ఒక పుస్తకం. ఆ మథుర ద్వారకలీలు ఉన్న పుస్తకం పేరే విదగ్ధ మాధవ్, బృందావన లీలలో వర్ణించే పుస్తకం పేరు లలిత మాధవ్. ఇలాగ రెండు చేస్తాడు. వాడి తాలూకా మంగళాచరణం చదవని చదవని చెప్తాడు రామానందరాయ్, చాలా అద్భుతంగా ఉందంటాడు. తర్వాత ఏమో అయితే నువ్వు రాసిన తర్వాత మన ఇష్ట దేవత యొక్క స్తుతి జరుగుతుంది, నీ ఇష్టదేవత చెప్పంటే రూప గోస్వామి చైతన్య మహాప్రభు స్తుతిస్తాడు, చైతన్య మహాప్రభు తన యొక్క ఇస్తుంది అనగానే చైతన్య మహాప్రభు కోపడతాడు, నువ్వు నీ పాండిత్యం అమృతం లాంటిది, దాంట్లో నువ్వు నాన్ను వర్ణి కృష్ణుని వర్ణన అన్నది షుగర్ క్యాండీ అంటే చక్కెర లాంటిది, ఈ రెండింటి మధ్యలో నువ్వేం చేస్తున్నావు అంటే నా లాంటి వాడి వర్ణన చేయడం ద్వారా నువ్వు దాన్ని పూనకం అది పాయసంలో పూనకలాగా పూనకం పూనకం కూడకం కూడకం అనుకుంటుంది కదా కూడకంలాగా వచ్చావు అంటాడు. అంటే అని ఆయన కొద్దిగా కోపడతాడు. అంటే రామానందరాయ అంటాడు అదేం కాదు, అది ఇటువంటి అమృతానికి ఈ పాయసాన్ని ఎలా అంటే అంటే రబడి, ఇది రబడి అయితే ఇది షుగర్ పటిక పంచదార అంటే ఇది కర్పూరం, అదే ఇది కర్పూరం లాంటిది, కర్పూరం కూడా వేస్తారు కదా కర్పూరం లాంటిది, ఇది దాని తర్వాత ఆస్వాదం ఇంకా పెంచుతారు ఏం లేదు అక్కడ. అంటే రామానందరాయ ఏదని చెప్తే చైతన్య మహాప్రభు ఇంకేమనలేడు. అంటే అప్పుడు రామానందరాయ అంటే అనగానే చైతన్య మహాప్రభు అంటాడు అది కాదు, జనాలు ఏమనుకుంటారు నన్ను స్తుతించుకుని నేను స్తుతించుకుని నన్ను స్తుతించి చేస్తున్నానని చెప్పి అనుకుంటారు అంటే ఏమనుకోరు, జనాలు ఇంకా భయపెచ్చి దాన్ని మెచ్చుకుంటారు అని చెప్తాడు. అనేటప్పటికి ఇంకా చైతన్య మహాప్రభు ఇంకేమనలేకపోతాం అని అప్పుడు అంటాడు, నేనేం చెప్పగలను ఏదైనా నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటుందే కదా అని చెప్తాడు అని. అంటే ఆ విధంగా రామానందరావు ఏం చెప్పినా సరే దానికి చైతన్య మహాప్రభు ఎప్పుడు ఖండించడం కానీ లేదంటే వ్యతిరేకించడం కానీ కోపించుకోవడం కానీ ఎప్పుడు చేయడం, దాన్ని బట్టి రామానందరాయ యొక్క భక్తికి చైతన్య మహాప్రభు ఎంత అమ్ముడుపోయాడు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా రామానందరాయ యొక్క లీలలు జరుగుతాయి. ఒకసారి రామానందరాయ యొక్క తమ్ముడైన గోపీనాథ్ పట్నాయక్ ఆయన ఈ ప్రతాపరుద్ర మహారాజు యొక్క ప్రభుత్వంలో ట్యాక్స్ కలెక్టర్గా పన్నులు వసూలుదారుగా పనిచేస్తుండేవాడు, కానీ ఆ పన్నులు ఎంత కలెక్ట్ చేసి అంత జమ చేసేవాడు కాదు. సో ఆ విధంగా ఆయన 2 లక్షల శంఖాలతో, శంఖాలు అదే పెద్ద శంఖాలు చిన్న శంఖాలు కాదు, ఖనాన శంఖాలు అంటే పెద్ద 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 మనకి మాయపూర్లో చూడండి నరసింహదేవ అభిషేకాలకి చేస్తారు పెద్దవి, అటువంటి శంఖాలు, అటువంటి శంఖాలు 2 లక్షల శంఖాలతో నిండే అంత బంగారు నాణాలు అప్పుండిపోయాయి. ఇంకా రాజు ఏం చెప్తాడంటే తన రాకుమార్ని పంపిస్తాడు ఎడగడకు చెప్పి అక్కడ కలెక్షన్ చేసుకున్నాడు. రాకుమారుడు వస్తాడు వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు
గోపిన పట్నాయక్ అంటాడు నా దగ్గర కొంత డబ్బు లేదు, నేను నెమ్మది నెమ్మదిగా కావాల్సి కడతాను, నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్తాడు. అలాగే ఎంతో కొంత ఇప్పుడు మాకు ఇవ్వంటాడు. అప్పుడు చెప్తాడు నేను ఎంతమంది ఇవ్వాలంటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నేను నా దగ్గర ఉన్న ఆస్తులు ఇస్తాను అది చదువుకొని నేను సెటిల్ చేస్తాను, అది టైం పడుతుంది కాబట్టి నాకు కొంత టైం ఇవ్వాలంటే అలాగే ఇప్పుడు ఎంతకంటే డౌన్ పేమెంట్ ఇవ్వండి అంటే అప్పుడు అయితే చెప్తాడు నా దగ్గర కొన్ని శ్రేష్టమైన జాతికి చెందిన గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాల్ని మీరు విలువ కట్టి తీసుకొని అది మీ ఇప్పుడు డౌన్ పేమెంట్ తీసుకొని మిగతా నేను నెమ్మదిగా తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాకుమారుడు ఏం చేస్తాడు, రాకుమారుడికి ప్రతమాల చెప్తాడు మీరు ఏదో మేము కొద్దిగా ఆయన బెదిరిస్తా ఉంటే మీరు బెదిరించి ఏం చేస్తారు చేయండి కానీ డబ్బులు చేసి చూడండి చెప్తాడు. ఇంకా అదే విధంగా ఆయన కొంచెం చెప్తాడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీరు శిక్షిస్తా ఉంటాడు, అలా అదే తీసుకొని వెళ్తాడు. కానీ కావాలని చెప్పి ఆ రాకుమారుడు ఏం చేస్తాడంటే ఇటు తక్కువ రేట్ ఇస్తాం, తక్కువ రేట్ అంచనా వేస్తాం. అది గోపీనాథ్ పట్నాయక్కి కోపం వస్తుంది, నువ్వు కావాలని చేస్తున్నావు అని చెప్పి ఇది అన్యాయం అంటాడు, అన్యాయం అనేది ఏం లేదు ఇంతే అంటాడు. ఇంకా కోపం వచ్చేటప్పటికి ఆ రాకుమారుడికి ఒక చిన్న రోగం ఉందండి, ప్రతాపుత్ర మహారాజు కొడుకు కొడుకుకి ఒక రోగం ఉంది. ఏంటంటే మధ్య మధ్యలో ఆయన ఇలా చెప్పి ఇలాగా మెడ తిప్పుతూ ఇలాగ ఆకాశం చూస్తున్నాం, ఇలాగా మధ్య మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకీ కోపం వచ్చి అంటాడు అవేం గుర్రాలు, ఆ గుర్రాలు నీలాగే ఇలాగే మందులు అందులో ఇది చూడవు చాలా శ్రేష్టమైన అంటాడు. అనేటప్పటికి ఇంకా ఆడికి నన్ను ఇలాగంటే అని చెప్పి అందరం ఉందని చెప్పి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా ఈయన వెంటనే మరణ శిక్ష అని చెప్పేస్తాడు. అంతే వెంటనే భక్తులంతా పరిగెట్టుకు వస్తారు చైతన్య మహాప్రభు వచ్చి ఇలాగ రాజుగారు అక్కడికి మన గోపీనాథ్ పట్నాయక్కి మరణ శిక్ష ఇచ్చారు ఏదో చేయండి మీరు అని అంటే చైతన్య మహాప్రభు అడుగుతాడు ఎందుకు చేశారండి, ఏం లేదు ఇలా ఇలాగా ఆయన డబ్బులు కలెక్ట్ చేసి అవి ఇవ్వలేదు అనుకుని అప్పుడు అంటాడు దాని తప్పే ఉంది, కలెక్ట్ చేసిన డబ్బులు రాజుగారికి కట్టకుండా ఖర్చు పెడితే రాజుగారు పనిచేసిన శిక్షించడం తప్పే ఉంది, తప్పేం లేదు దాన్ని అన్నీ ఏం చేయమంటారు నేను చేయను అంటాను. అలా కాదు మీరు చెప్తే అన్నీ అయిపోతా అంటారు, అంటే మీరు వెళ్ళి ఇప్పుడు నన్ను వెళ్ళి ఆ రాజుగారి భవనంకి వెళ్ళి రాజభవనంకి వెళ్ళి అక్కడ వెళ్ళి నన్ను భిక్షం చేయమంటారా, భిక్షార్థం చేసి ఇంత డబ్బు తీసుకొచ్చి ఆయన కట్టిస్తే పమ్మంటారా అంటారు. ఆ ఉద్దేశం కాదు, మరి ఏంటి నా దగ్గర ఎందుకు వస్తాను, నేను ఒక సన్యాసిని నాకు ఈ లౌకిక విషయాలతో నాకు సంబంధం లేదు, నా దగ్గర రావద్దు ఎవరు అంటారు. అంటే ఆ కోపం చెప్పి అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ స్వరూప దామోదరు వీళ్ళందరూ వస్తారు వచ్చి మళ్ళీ అందరూ చూడండి ఆయన్ని అప్పటికే ఆ ఉరి శిక్ష ఎలా అంటే ఒక ఐరన్ ప్లేట్ ఉంటుంది, ఆ ఐరన్ ప్లేట్ మీద నిలబెట్టి కిందన కత్తులు తూలాలన్నీ ఇలాగా నిలబెట్టి పెడతారు మనం. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ప్లేట్ లాగేస్తారు, లాగేస్తే ఆ మనిషి కింద పైన కిందకి పెడతారు, పడినప్పుడు ఆ సోలాలు అవి గుచ్చుకుని చచ్చిపోతారు. ఆ విధంగా శిక్ష ఇప్పుడు గోపీనాథ్ పట్నాయక్ దాని పైకి ఎక్కించారు, ఎక్కించినా కాకుండా వాణినాథ్ కుటుంబాన్ని వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేశారు. ఇప్పుడు స్వరూప దామోదర్ వీళ్ళందరూ మళ్ళీ వస్తారు వచ్చి ఆయన దాన్ని చంక అంటారు, చంక కూడా ఎక్కించారు, చంగ అంటారు, చంగాను కూడా ఎక్కించారు, ప్లస్ ఈ వాణినాథ్ ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టేసి అంటారు. కరెక్ట్, నన్ను నన్ను అడుగుతారు ఎట్టి, నేను సన్యాసి నా దగ్గర రావద్దు, మరోసారి కానీ వస్తాను నేను జగన్నాథ్ కోర్టు వదిలేసి అలా నాది వెళ్ళిపోతాను చెప్పండి. అది కాదు అలాగే ఇలాగంటారు మీరు, అప్పుడు స్వరూప దామోదర్ అంటాడు రామానందరాయ్ వాళ్ళందరూ కూడా మీకు ఎంతో అంకిత భావంతో సేవ చేస్తున్న సేవకులు, వాళ్ళని మీరు పట్టించుకునేట్టు ఉండడం అన్నది అది నేను సంబంధించవలసిన విషయం కాదు, మరోసారి ఆలోచించాడు. అంటే అప్పుడు అంటాడు చైతన్య మహాప్రభు నేను ముందే చెప్పాను నన్ను ఎక్కువగా మీరు వేధిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండలేను. మీకు అందుకే వాళ్ళు కావాలని మీరు కావాలనుకుంటే అందుకే ఆయన రక్షించాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి జగన్నాథ్ వెళ్ళి ఆయన వేడుకోండి.
అనేటప్పటికి ఇంకా ఏం చేయాలి అర్థం కాక జనాలు అందరూ అటు పరిగెడతారు జగన్నాథ స్వామికి నమస్కారం చేయడం అదే ప్రార్థించడానికి. అప్పుడు వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హరిశ్చంద్ర పాత్ర. ఆయన కూడా ఈ లెక్కలు తీసుకుని అకౌంటెంట్. ఆయన రాజు ఎవరు మన రాజు ప్రతాపరుద్ర మహారాజు పరిగెట్టుకెళ్తాడు, వెళ్ళి చెప్తాడు ఇలాగ ఇలాగ జరుగుతుంది, అనవసరంగా ఆయన చంపుతున్నారు. ఆయన చంపడం వల్ల మీకు ఖజానాకి ఒక్క పైసా కూడా రాదు, కనీసం ఆయన బతికిస్తే కొంత డబ్బు అయినా వెనక్కి వస్తుంది. అనవసరంగా మూర్ఖంగా ఆయన చంపేసి లాభం లేదు, ఒక మనిషి ప్రాణం తీయడం తప్ప ఖజానాకి వచ్చి లాభం ఏం లేదు, ఒకసారి మీరు ఆలోచించండి అంటాడు. ఏంటి అంతేకాకుండా ఆయన చెప్తాడు, ఆయన రామానంద మహర్షి తాలూకు తమ్ముడు అంటాడు. రామానంద పేరు విన్నాడే వెనగానే ఇంకా ప్రధాన కుమారు లీసిపోతాడు, లీసిపోయి రామానంద మనిషిని ఎలా చేస్తున్నాడు, ఎవరు చేశారంటే ఇలాగంటాడు, ఏదో కమ్యూనికేషన్ తప్పైంది, యూనో నేను భయపెట్టమని చెప్పాను కానీ ఇలా దండించమని చెప్పలేదు, వెంటనే ఆపండి అని చెప్తాడు. ఆపించండి, అంతేకాకుండా మొత్తం మాఫీ చేసేయని చెప్తాడు. రామానంద మనిషి అయితే ఏం లేదు మాఫీ మొత్తం అని అని చెప్పి మాఫీ చేసేస్తాడు మొత్తం ఆయన అప్పులంతటిని. ఆ విధంగా ప్రతాపరుద్ర మహారాజు కూడా రామానంద రాయ యొక్క పేరు వినగానే గోపినాథ్ పట్నాయక్ని విడిచిపెట్టి ఆయన చేయడం, ఈ విధంగా అందరు మనల్ని అక్కడ అందుకుంటాడు. తన యొక్క నమ్రత, తన యొక్క కృష్ణ చైతన్య మహాప్రభు ఆయనకున్న విధేయత వీటి ద్వారా. సో ఇది రామానందరావు యొక్క కొన్ని లీలలు, ఇంకా కొన్ని ఉన్నాయి మనం కొన్ని చెప్పుకుంటాం రేపు. రేపు రేపంటే నెక్స్ట్ థర్స్డే మన దాంట్లో చైతన్య మహాప్రభుకి రామానందరావుకి ఏం సంవాదం జరిగింది రాజమండ్రిలో అదే కొవ్వూరులో అది దాన్ని చెప్పి తర్వాత ఒకటి రెండు లీలలు ఏమన్నాయి అవి వచ్చే వచ్చే క్లాస్లో చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా ఇప్పుడు చెప్తున్నాను. ఓకే ఇంక ప్రశ్నలు లేకపోతే మనం ఆపుదాం. శ్రీ రామానందరాయకి జయ, శ్రీ చైతన్య మహాప్రభుకి జయ, శ్రీ గోపాలకి జయ, గౌరవ ప్రేమానంది హరి 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 బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధు పయేవచ పతితం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవులందరికీ జయ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం.